అందరికి నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు మరికొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు నమస్తే అవును మీరు కట్టుడు పళ్ళు కట్టించుకున్న తర్వాత చెకప్కి వెళ్తున్నారా అయితే డాక్టర్ గారు చెప్పేది మీరు ఖచ్చితంగా వినాల్సింది చాలామంది పళ్ళు కట్టించుకుంటూ ఉంటారు అంటే కట్టుడు పళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి పళ్ళు కట్టించుకుంటూ ఉంటారు అన్నమాట ఇవి కట్టించుకుని అంటే పైన కింద అంటే పైన కానీ కింద కానీ ఈ కట్టుడు పళ్ళు కట్టించుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి డెఫినెట్గా వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అవి సరిగ్గా అంటే నవలటానికి టైం పడుతుంది అంటే ఫస్ట్ మనం పెట్టుకోవడానికి అవి సరిగ్గా సీటింగ్ అది కూర్చోడానికి సరిగ్గా కూర్చోడానికి టైం పడుతుంది అది పెట్టు ఉన్న తర్వాత మాట్లాడటానికి ఇంకొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్ ఆ తర్వాత మనం దాంతో నమలాలి ఈ నమలిటప్పటికీ ఇంచుమించు ఇంకా టైం పడుతుంది అంటే ఒక నెల అట్లా అంటే ఈ పళ్ళు కట్టించుకున్న తర్వాత కటింగ్ చేసుకున్నాం ఇంకా పర్వాలేదు ఇంకా మనం ఇంకెళ్ళ అవసరం అని అనుకోకుండా ఏంటంటే తరచుగా అంటే ఒక నెల రెండు నెలల వరకు అంటే ఒక నెలగా బాగానే ఉన్నది ఆ తర్వాత కూడా అంటే బాగా సెట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే పళ్ళు కట్టించుకున్న తర్వాత ఒక ఐదు సంవత్సరాలు కానీ రారు లేక కొంతమంది పది సంవత్సరాలు కూడా రారు కొంతమంది అట్లాగా నెగ్లెక్ట్ చేసేస్తూ అనమాట ఇప్పుడు అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ కట్టుడు పళ్ళు అంటే ఈ బోన్ ఉంటుంది కదా ఎముక ఈ ఎముక భాగం ఉంటుంది దవడ ఈ పైదవడేంటి కిందవడేంటి ఎముక భాగం ఉంటుంది ఈ ఎముక భాగం అరిగిపోతూ ఉంటుంది అరిగిపోయి ఈ ఇది చిగుళ్ళకు తగులుతూ ఉంటుంది ఇట్లా చిగురుకు తగులుతూ ఉంటుంది ఈ చిగురుకు తగిలి చిగురు ఇంజరీ అవుతూ ఉంటుంది అట్లాగే పళ్ళు కూడా అరిగిపోయి లెంగ్త్ అది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కొన్ని మార్పులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కొంతమంది అసలు ఒకసారి కట్టించుకున్నారంటే ఇంకా అది చాలు లే అని అది అరిగిపోయి మొత్తం పళ్ళన్నీ అరిగిపోయే వరకు కూడా అన్నమాట అట్లా కాకుండా అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక సంవత్సరానికి ఒకసారి అయినా వచ్చి చెకప్ చేయించుకోవాలి ఆ విధంగా చెకప్ చేయించుకున్నట్లయితే అసలు ఎట్లా ఉంది ఏంటి ఏమైనా పుండు పడుతుందా అనేది మనం చెక్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి పుండు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు ఆ పెయిన్ కిల్లర్స్ ఏమవుతాయి అంటే నొప్పు తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది కానీ ఇది రాసుకోవటం తగ్గదు అంటే ఈ డెంజర్ని కొంచెం గ్రైండ్ చేస్తేనే కానీ ఆ రాసుకొనే అంటే ఓరల్ మొక్కస్ మెమరీను అది పుండు పడకోకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇట్లాంటి చేంజెస్ ఉంటాయి ఈ చేంజెస్ని మీరు అది గమనించి అంటే అప్పుడప్పుడు రావటం అంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి పళ్ళు కట్టించుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి చెకప్ చేయించుకోవాలి అంతేగాని కట్టించుకునే వాళ్ళే అయిపోయింది వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అది ఇది అన్నీ చాలామంది కూడా వెనకాడి అన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రమాదాలు అంటే అల్సర్స్ ఏర్పడటం ఆ అల్సర్స్ క్యాన్సర్గా మారటం ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలని మీరు గమనించి మీరు తరచుగా చెకప్ని చేయించుకోవడం మంచిది ఓకే గైస్ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ బాయ్